ఫ్రెండ్స్ ఇది ఒక గేమింగ్ ఫోన్ చాలా బాగుంటుంది ఈ ఫోన్ కాకపోతే అయితే రాదు ఇండియాకు వచ్చి ఎందుకంటే ఇది మీకు గ్లోబల్గా యాభై నాలుగు వేల ఆ రేంజ్కి అయితే లాంచ్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది ఈ ఫోన్ ఎందుకు ఇది బయట నుంచి తెప్పించాను ఎందుకు తెప్పించినవన్నీ నేను మాట్లాడతాను దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంటుంది సో దాన్ని పర్టికులర్గా చెక్ చేయడానికి నేను తెప్పించాను ఏంది అవన్నీ మనం మాట్లాడదాం ఫస్ట్ ఈ ఫోన్ పేరు గురించి మాట్లాడితే నుబియా రెడ్ మ్యాజిక్ నైన్ ప్రో పేరు వినే ఉంటే రెడ్ మ్యాజిక్ ఫోన్స్ మీ అందరికి తెలిసిందే ఈ ఫోన్ బాక్స్ ఇలా ఉంటుంది ఇది ఓపెన్ బాక్సే మీకు కంటెంట్ విషయానికి వస్తే మాత్రం బాక్స్ లోపల ఫస్ట్ మీకు పేపర్స్ ఉన్నాయి అండ్ కేస్ ఇచ్చారు ఈ కేస్ చూడొచ్చు కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది సైడ్స్ మొత్తం మీకు గా అనిపిస్తుంది మీకు సైడ్స్ ఏమీ ఉండవు చెప్తాను ఎందుకు ఇలా ఇచ్చారో కూడా అండ్ కేస్ క్వాలిటీ అయితే అంత బాగాలేదు మీకు హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది అండ్ లోపల మిగతా కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది సో ఇది మీకు రెడ్ మ్యాజిక్ నైన్ ప్రో మొబైల్ మెయిన్ అండ్ ఛార్జర్ ఇది వస్తే ఎయిటీ వాట్ ఛార్జర్ అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే నెక్స్ట్ ఇంకా మొబైల్ ఫోన్ గురించి మాట్లాడదాం దానికంటే ముందు కేస్ వేసి చూపిస్తాం మీకు కేస్ ఎందుకు ఇలా ఇచ్చారంటే ఇక్కడ చూడొచ్చు మీకు టాప్లో రెండు బటన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ మీకు ఫిజికల్ బటన్స్ అనమాట మీరు ఫైర్ చేయడానికి షూట్ చేయడానికి ఇట్లాంటి మీరు యూజ్ చేయొచ్చు గేమింగ్లో మీకు బాగా ఉపయోగపడతాయి సో వీటిని కవర్ చేయకుండా వీళ్ళు కేస్ అయితే ఇలా డిజైన్ చేశారు అండ్ కేస్ పెద్దగా యూజ్ అయితే ఏమి జస్ట్ ఇలా గీక్తే గీతలు పడతాయి ఇలా ఇరిగితే తుంపితే ఇరిగిపోయితే అంత తినుంది కేస్ అయితే అండ్ ఇంకా ఫోన్ ఫోన్లో హైలైట్ విషయానికి వస్తుంది డిజైన్ దీని డిజైన్ మీరు ఎప్పుడు మనం కెమెరాస్ చూస్తే ఇప్పుడు మన అన్ని స్మార్ట్ ఫోన్స్ కెమెరాస్ హంప్ చూస్తే ఇంత పెద్దగా కనిపిస్తుంటాయి కింద పెడితే డ్యాన్స్ చేస్తుంటుంది ఈ ఫోన్ చూడొచ్చు కింద పెడితే మీకు ఎంత ఫ్లాట్ ఉందో ఎందుకంటే దీనిలో మీకు ఎటువంటి కెమెరా హంప్ ఉండదు ఇట్లా మీరు టచ్ చేసినా కానీ స్మూత్ ఉంటుంది జస్ట్ గ్లాస్ మీద మీరు ఇలా అంటున్నట్టు ఉంటుంది కానీ మీకు ఎక్కడ కెమెరా ఉన్నట్టు టచ్ అవ్వదు అసలు డిజైన్ చాలా బాగుంది అండ్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ అంటే లోపల మీకు అన్ని పార్ట్స్ అయితే కనిపించట్లేదు జస్ట్ ఇవి అన్ని డిజైన్ పార్ట్ అనమాట ఇక్కడ ఎయిట్ జీ అంతే ప్రాసెస్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా ఇవన్నీ అక్కడ అంటించారంతే జస్ట్ స్క్రూస్ ఇవన్నీ లోపల మీకు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయితే కాదు లోపల పార్ట్స్ అయితే ఏం కనిపించట్లా చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ అదిరిపోయింది అండ్ దీనిలో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూడవచ్చు ఇది మీకు ఇక్కడ ఇక్కడ హోల్ కనిపిస్తుంది ఇటు సైడ్ మీకు ఇంకో హోల్ కనిపిస్తుంది సివి మీకు కూలింగ్ మీకు ఫ్యాన్ కూడా ఉంటుంది దీనిలో కూలింగ్ ఫ్యాన్ దగ్గర దగ్గర ఫిఫ్టీ నైన్ బ్లేడ్స్తో ఉంటుంది అండ్ ఫ్యాన్ ఇక్కడ చూడవచ్చు మీకు ఏదైతే రెండు కెమెరాస్ ఉన్నాయి కెమెరా కింద ఏదైతే మీకు కనిపిస్తుందో లైట్ వెలుగుతుంది కదా సో ఇది మీకు కూలింగ్ ఫ్యాన్ అనమాట సో ఇది స్టార్ట్ చేసామనుకోండి ఇక్కడ చూడవచ్చు సో ఫోన్ అన్లాక్ చేయగానే చూడవచ్చు మీకు ఇది యాక్టివేట్ అయ్యింది ఫ్యాన్ తిరుగుతూ ఉంది సౌండ్ ఏం బయటకు అంత రావట్లేదు ఈ ఫ్యాన్కి సెట్టింగ్స్లో సపరేట్ ఫీచర్ అయితే ఇచ్చారు సపరేట్ ఏ ఉంది ఇక్కడ చూడొచ్చు కూలింగ్ ఫ్యాన్ అని చెప్పేసి సో ఇక్కడ నుంచి మీరు కూలింగ్ ఫ్యాన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది చెప్తాను ఎందుకు వస్తుందో సౌండ్ అదిరిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ కూలింగ్ మోడ్ ఫాస్ట్ కావాలా బ్యాలెన్స్డా అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫాస్ట్ కూలింగ్ వైల్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఇంకా మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫాస్ట్ కూల్ చేయమని అండ్ మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక ఒక ఆప్షన్ ఇచ్చారు అండ్ స్టార్ట్అప్ లైట్ లైట్ మీకు ఏదైతే ఇది కనిపిస్తుందో దీనికి మీకు కావాల్సిన కలర్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా ఇందాక మంచి సౌండ్ ఉన్నారు కదా అది ఫ్యాన్ స్టార్ట్ సౌండ్ ఇందాక మీరు మీరున్న సౌండ్ ఇది ఇట్లా మీకు ఫ్యాన్ స్టార్ట్ అయినప్పుడు ఇలా సౌండ్ అయితే వస్తుంది మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఇట్లాంటి సౌండ్ అయితే వినిపిస్తుంటుంది అండ్ ఇక్కడ మీకు యాడ్ సౌండ్ ఉంది కదా మీకు కావాల్సిన మీరు ఏదైనా సౌండ్ మీరు మీరు కస్టమైజేషన్ చేసుకొని మీరు ఏదైనా సౌండ్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు ఇది సెపరేట్గా ఇచ్చారు కూలింగ్ ఫ్యాన్కి సంబంధించి సెట్టింగ్స్ అన్ని సో ఫ్యాన్ ఫిజికల్ ఫ్యాన్ అయితే ఉంది హెయిర్ ఇంటేక్ తీసుకుంటే ఒక సైడ్ నుంచి ఒక సైడ్ నుంచి బయటకు వదులుతుంది సో ఎప్పుడు మీకు కూల్ కొంచడానికి ట్రై చేస్తుంది ఫోన్ని అండ్ కూలింగ్ ఏరియా కూడా ఇది లార్జెస్ట్ అని చెప్పవచ్చు ఇప్పటివరకు మనం నైన్ థౌజండ్ ఆ ఏరియా అంతవరకు చూసాం కూలింగ్ ఏరియా దీనిలో టెన్ థౌజండ్ పైనే ఉంది కూలింగ్ ఏరియా దగ్గర దగ్గర మీకు టెన్ థౌసండ్ వన్ ఎయిటీ టూ ఎంఎం స్క్వేర్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే దీనిలో ఉంటుంది ఈ ఫోన్లో ఎంతసేపు గేమ్ ఆడినా కానీ టెంపరేచర్ ఫార్టీ ఫార్టీ వన్ ఆ రేంజ్ వరకే ఉంటుంది సో కూలింగ్ ప్రకారం అయితే వీళ్ళు ఫిజికల్గా చాలా కేర్ అయితే తీసుకున్నారు అండ్ దీనిలో ఇంకా ఇంకొక బటన్ స్పెషల్ బటన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఇది చాలా బాగుంటుంది మీకు నార్మల్ బటన్స్ ఇవి వాల్యూమ్ అప్ బటన్ పవర్ బటన్ ఇవి ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ మీరు యాక్టివేట్ చేశారు అనుకోండి ఫస్ట్ చూపిస్తాను మీకు పైకి టాగుల్ చేస్తే ఇక్కడ చూడచ్చు సో మొత్తం మీకు గేమ్ సెంటర్ అంతా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గేమ్ దాని సెట్టింగ్స్ ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు మళ్ళీ మీరు దీన్ని ఎగ్జిట్ అవ్వాలంటే జస్ట్ ఈ బటన్ ఇట్లా అంటే చాలు మళ్ళీ హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేస్తారు ఇది కూడా చాలా బాగుంది బటన్ అండ్ స్పీకర్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి అండ్ గేమింగ్ ఫోన్ కాబట్టి త్రీ పాయింట్ ఫోన్ జాక్ కూడా తీసేయలేదు అది కూడా తీసుకొని వచ్చి పెట్టారు ఇక్కడ ఓవరాల్ డిజైన్ అయితే మాత్రం యూనిక్ గా ఉంది దీని స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు దీనిలో బ్యాటరీ చూడండి బ్యాటరీ దీనిలో మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది పెద్ద సైజ్ బ్యాటరీ అండ్ నేను ఫస్ట్ చూసినప్పుడు అంత బ్యాటరీ అనుకోలేదు తర్వాత స్పెసిఫికేషన్ చూస్తే అర్థమైంది దీనిలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉందని చెప్పేసి గేమ్ అంటే ముందు మనకు ప్రాసెస్ ఇంపార్టెంట్ ప్రాసెసర్ కూడా మీకు ఫ్లాగ్షిప్ ప్రెజెంట్ క్వాల్కామ్ లో బెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జంతి ప్రొసెసర్ తో వస్తుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది దీనిలో గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది షాడోస్ కూడా నీట్గా కనిపిస్తున్నాయి డీటెయిల్స్ అయితే అదిరిపోయి అండ్ ఈ బటన్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి ఫైర్ కి స్కోప్ ఓపెన్ కి యూజ్ చేస్తాను నేను ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ ఫోన్ లో గేమింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా ఎల్పీ డిఆర్ ఫైవ్ ఎక్స్ యుఎఫ్ ఎస్ ఫోర్ పాయింట్ ఓతో వస్తుంది సో ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ మంచి ప్రాసెసర్ మంచి కూలింగ్ సిస్టమ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేదు ఏంటంటే దీనిలో ఒక ఫీచర్ డిస్ప్లే డిస్ప్లే దీనిలో మీకు చూడొచ్చు కెమెరా అయితే కనిపించదు ఇందాక చెప్పా కదా దీనిలో ఒక ఫీచర్ నేను టెస్ట్ చేయడానికి తీసుకొచ్చి ఐఫోన్ ఫోన్ అని ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను నేను దీనిలో ఇన్ డిస్ప్లే కెమెరా ఉంటుంది ఫ్రంట్ నార్మల్గా ఇన్ డిస్ప్లే కెమెరా ఆల్రెడీ చూశాను శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లో ఉంది ఫోర్ పిక్సెల్ కెమెరా ఉంటుంది దీనిలో సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది సో మీరు అసలు దీన్ని ఒకసారి మీరు క్లోజ్అప్లో చూసినా కానీ ఇక్కడ చూడొచ్చు ఎక్కడ మీకు కెమెరా ఉన్నట్లే కనిపించదు సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అసలు నేను గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ నాకు కెమెరానే కనిపించట్లేదు ఈ కెమెరా మీకు ఎప్పుడు కనిపించద్ది అంటే ఫోన్ లాక్ చేసేసాను లాక్ చేసేసిన తర్వాత మీరు కొద్దిగా దీని మీద ఏమైనా ఫ్లాష్ చేసి మీరు ఎండలో పెట్టి చూస్తే అప్పుడు మీకు కెమెరా లోపల ఉన్నట్టు కనిపిస్తుంది అంతకుమించి మీకు కెమెరా ఉన్నట్లే కనిపించట్లేదు అదే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లో చూసాను నేను ఇంతకుముందు డిస్ప్లే కెమెరా కెమెరా క్లియర్గా కనిపిస్తుంటుంది నార్మల్ మనం ఓపెన్ చేయగానే కెమెరా క్లియర్గా కనిపిస్తుంటుంది సో దీనిలో నాకు చాలా బాగా నచ్చింది సో ఇది మీకు ఎందుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఇండిస్లో కెమెరా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మామూలుగా ఫ్రంట్ కెమెరా మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి కదా సో ఇన్ డిస్ప్లే కెమెరా ఉంటే మనకి ఫుల్ డిస్ప్లేనే ఉంటుంది మీకు క్లియర్గా మొత్తం కంప్లీట్ డిస్ప్లేనే కనిపిస్తుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఫ్రంట్ కెమెరా పంచు వాళ్ళు ఉంది ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని డిస్టర్బెన్స్ అయితే చేయదు దాంతోపాటు గేమింగ్ కాదు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బెటర్ ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ మీకు ఎటువంటి హోల్స్ ఇట్లాంటివి ఉండవు కాబట్టి అందుకోసం వీళ్ళు ఇన్ డిస్ప్లే కెమెరా అయితే తీసుకొని వచ్చారు నేను ఎందుకు తెప్పించానంటే ఇది సిక్స్టీన్ మెగాపిక్సల్ అయితే ఇండిస్ప్లే కెమెరా ఉందో ఫ్యూచర్లో కలిసి మనకి ఇండిస్ప్లే కెమెరా చాలా ఫోన్స్లో మనం చూస్తాం దీన్ని నార్మల్ ఫిజికల్గా మనకి ఏదైతే సిక్స్టీన్ మెగాపిక్సల్ సెన్సార్స్ ఉన్నాయో వాటితో చెక్ చేసి చూద్దాం ఎలా ఉంది ఎందుకంటే ఇది జనరేషన్ ఫైవ్ ఇన్ డిస్ప్లే కెమెరా ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ చేసే ఎందుకంటే లైట్ లోపలకి ఎక్కువ వెళ్ళదు కాబట్టి డార్క్ వచ్చే ఫోటోస్ అంత బాగుండే కావు దానికి డీటెయిల్స్ కూడా అంత బెటర్ ఉండే కావు సో ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ అయిందా ఫిఫ్త్ జనరేషన్ కాబట్టి అని నేను తెప్పించాను ఈ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరాని మన దగ్గర సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా రీసెంట్ క్లాన్స్ రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దానిలో కూడా సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉంది సో దాంతో కంపేర్ చేసి చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇన్ డిస్ప్లే కెమెరాస్ మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు నార్మల్ కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని శాంపుల్స్ మీరు చూడవచ్చు సో మీకు అంత డీటెయిల్స్ లేవు కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి ఫొటోస్ అండ్ దాంతోపాటు ఇంకా లో లైట్కి వెళ్తే మాత్రం డార్క్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే లైట్ ఎక్కువ లోపల ఉన్నాయి కాబట్టి సెన్సార్లోకి మీకు నార్మల్ చూడొచ్చు రెడ్మీ ఫోటోలో ఉన్న లైట్ కానీ అంటే మీకు బ్రైట్నెస్ కానీ దీనిలో మిస్ అవుతుంది డార్క్ అయిపోతుంది మనకి లైట్ కొద్ది ఓవరాల్ టెస్ట్లో అర్థమైంది ఏంటంటే ఇన్ డిస్ప్లే ఏదైతే కెమెరాస్ ఉన్నాయో అవి మీకు నార్మల్ కెమెరాస్తో కంపేర్ చేస్తే మాత్రం అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు కెమెరా పరంగా పాప్ పాపప్ కెమెరాస్ వచ్చినాయి ఫుల్ స్క్రీన్ తీసుకురావడానికి కాకపోతే పాపప్లో మెకానిజం ఏదైతే ఉందో లాంగ్ రన్లో సరిగ్గా ఉండట్లేదు అవి ఇష్యూస్ అయితే వస్తున్నాయి అందుకని చెప్పేసి అవి కనుమరుగైపోయినాయి ఇప్పుడు ఇన్ డిస్ప్లే కంప్లీట్ ఫుల్ స్క్రీన్ కావాలంటే డిస్ప్లే కెమెరాని తీసుకురావాలి ఫ్రెండ్ కెమెరా సో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది చిన్న చిన్నగా కానీ ఎంత ఇంప్లిమెంట్ చేసినా కానీ ఇది నెక్స్ట్ నెక్స్ట్ టూ త్రీ జనరేషన్కి వెళ్ళినా కానీ నార్మల్ కెమెరాస్ మీకు బయట ఉండే కెమెరాస్తో కంపేర్ చేస్తే మాత్రం ఇవి అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండవు సో నా టెస్ట్లో నాకు అది అర్థమైంది నేను ఎంత తెప్పించిందే అందుకు ఈ డిస్ప్లే కెమెరా చెక్ చేద్దాం అని చెప్పేసి దాంతోపాటు ఇప్పుడు చెప్పాను కదా మీకు కొన్ని ఫీచర్స్ అవి కూడా చాలా కూల్ అనిపించింది చాలా బాగా అనిపించింది నాకు ఈ ఫోన్లో మీ అభిప్రాయం ఏంది ఈ ఫోన్కి సంబంధించి ఇట్లాంటి ఫోన్స్ ఇండియాకి వస్తే కొంటారంటారా మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా